డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం రెండవ వార్డు స్టీల్వెల్ పేటలో స్థానిక కౌన్సిలర్ మీనా ప్రియాంక ఆధ్వర్యంలో భారత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో స్థానిక స్టీల్వెల్ పేట పెద్దలు వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి బొమ్మ మోహన్ రావు ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు దొమ్మలపాటి శ్యామ్ సుందర్ ముఖ్య అతిథులుగా పాల్గొని బాబు జగ్జీవరావు విగ్రహానికి పులమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ మీనా ప్రియాంక మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుడు సంఘ సంస్కర్త మాదిగ జాతి ముద్దుబిడ్డ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు జరుపుకోవడం అత్యంత ఆనందదాయకమని కుల వివక్ష ఆర్థిక అసమానతలు ఎదుర్కొని జగ్జీవన్ రామ్ ఉన్నత శిఖరాలకు ఎదిగి భారత తొలి ఉప ప్రధానిగా మరియు 40 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు కేంద్ర కేబినెట్లో వివిధ శాఖల్లో మంత్రిగా పనిచేసి చరిత్రలో తనదైన శైలిలో ముద్ర వేసుకున్నారని కొనియాడారు. నేటి యువత బాబు జగ్జీవన్ రామ్ ను ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అమలాపురం పార్లమెంటరీ సాంస్కృతిక విభాగం నాయకులు దొమ్మలపాటి రాజశేఖర్, స్టీల్ వెల్పేట నాయకులు, యువత పెద్దలు మరియు కౌన్సిలర్ మీనా సుధీర్, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అడుగుతా ఉన్నాం. అందుకోసమే మీరు ఎలాగో చేయరు కాబట్టి కలిసి వచ్చే వాళ్ళని కలుపుకొని ఎక్కడైతే ఎప్పటికీ మండల పైన కూర్చొనివ్వరో, దేవాలయాల్లోకి రానివ్వరో, క్షవరం చేయరో, లేదా ఇంకా అనేక రూపాల్లో కొనసాగుతున్న వివక్షతల పైన ప్రతిఘట్న పోరాటాలు కొనసాగిస్తాం, ఆ రకంగానే మహనీయులకు మేము నివాళులు అర్పిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.